ఓకే అంటే మీరైతే నమ్ముతున్నారు షిర్డీ సాయి 100% 100% షిర్డీ సాయి సత్య సాయి అనేది 92 నేను సినిమా చేశాను భగవాన్ శ్రీ సాయి బాబా తెలుగులో కూడా డబ్బింగ్ అయింది యూట్యూబ్లో అంతా ఉంది ఓకే ఆయన అవతారమే ఈయన అవతారంలో సినిమా చేయడం జరిగింది షిర్డీ సంస్థానం నా పైన కేసు వేయడం జరిగింది బెంగళూరు హైకోర్టులో నేను గెలవడం జరిగింది లీగల్గా కూడా ప్రూవ్ అయింది నా ద్వారా అనమాట స్వామి హీ విల్ ప్లే ఓకే హీ విల్ ప్లే జనానికి అర్థమవడానికి ఇలా చేసి ఉండొచ్చు మూడేళ్ళు పోరాటం చేసి లాస్ట్లో బెంగళూరు హైకోర్టులో నేను నా కేసు గెలిచి నా సెన్సార్ సెట్ వాపసు నాకు ఇచ్చి రిలీజ్ అయ్యే మార్గం చేసి పెట్టారు కోర్టు త్రూ కోర్టు ఓకే అంటే సంపూర్ణంగా కోర్టులు ఎలా గెలిచానంటే మూడు పాయింట్లో నేను గెలిచాను షిర్డీ బాబాని సత్యాబాబు నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు నమ్మేవాళ్ళని కాదంటానికి నేనెవరు నమ్మని వాళ్ళని నమ్మించడానికి నేనెవరు ఎవరి ఇష్టం వాళ్ళది నా తండ్రి దేవుడే నేను పూజించుకుంటాను కాదంటే మీకు అధికారం లేదు కదా భగవంతుడు అనేవాడు ఉంటే కనుక మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు ఆ రోజులు చెప్పేవాళ్ళు దుర్గమ్మ గుడిలో షూటింగ్ చేస్తే కెమెరా కాలిపోయింది ఫిలిం అంతా ఇదైపోయింది రకరకాలు చెప్పేవాళ్ళు అనమాట కథలు మనకి మరి నేను సినిమా చేస్తున్నా నాకు ఏం కాలేదు అంటే నేను తప్పు చేయట్లేదని భగవంతుడికి ఇద్దరు తెలుసు అనమాట ఇక మూడోది వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారో నా సినిమా చూడలేదు వాళ్ళు ఇప్పుడు చూడమనండి చూసినా డిసైడ్ చేయమనండి అప్పుడు 9 మంది కమిటీని ఏర్పాటు చేసి సినిమా చూసినప్పుడు అందరూ నా కాళ్ళకి నమస్కారం చేయడం కానీ ఎవరు కూడా కోర్టు కేసు గురించి ఆలోచించలేదు నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేసింది ఇట్ వాజ్ క్లియర్ ఈ కెన్ రిలీజ్ ది ఫిల్మ్ అని చెప్పేసి ఇట్లాగా రెండు రకాలుగానూ నన్ను ఇబ్బంది పెట్టారన్నమాట ఆయన ఈయన కలిసి అంటే టు క్లారిఫికేషన్ కోసం అయి ఉండొచ్చు లీగల్లీ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ సత్యసాయి ది రీఇన్కార్నేషన్ ఆఫ్ షిర్డీ బాబా అనేది నా నమ్మకం అసలు షిర్డీ బాబాకి తల్లిదండ్రులు లేరని చెప్పేవాళ్ళు ఇప్పుడున్న పుస్తకాల ప్రకారం కానీ నాకు 91 అక్టోబర్ 20 షిర్డీ బాబా దర్శనం ఇచ్చి హీ హాజ్ నెరేటెడ్ ఎవ్రీథింగ్ ఆయన తల్లి ఎవరు తండ్రి ఎవరు పుట్టింది ఎక్కడ అన్నీ కూడా అనమాట రీసెంట్గా మహారాష్ట్రలో షిర్డీకి 270 కిలోమీటర్ దూరంలో పత్తి గ్రామం ఉన్నది అక్కడే పుట్టారని చెప్పేసి ఇంప్రూవ్ అయింది పత్రి ఇది పుట్ట పత్రి పత్రి గ్రామంలో పుట్టారని ఆ తల్లిదండ్రుల పేర్లు అన్నీ కూడా దొరికాయి ఓకే దాన్ని మీరేమన్నా బుక్స్ రూపంలో కానీ ఏమన్నా తీసుకొచ్చారా సినిమా రూపంగానే అనౌన్స్ చేశాను అనమాట ఓకే రీసెంట్గా మొన్న శివసేన సీఎం వచ్చారు కదా సార్ అవును ఆయన ఆ ఊరికి 100 కోట్లు డొనేట్ చేశారు టు డెవలప్ అనమాట అంటే ఇక ముందు నేను ఏం సినిమాలు నేను వాడుకున్నాను షిర్డీ బాబా నాకు ఏం చెప్పారో అది అఫీషియల్గా కూడా ప్రూవ్ అవుతుంది అనమాట ఆయన పుట్టిన గ్రామం ఆయన తల్లిదండ్రులు ఆయన బాల్యం ఎక్కడ తిరిగారు మీరు అంత మీకు స్వామి కళ్ళలో కనపడి అంత చెప్పారు కదా సో నా అవతారమే సత్యసాయి అని చెప్పారు శివస్వరూపి షిర్డీ బాబా శివశక్తి సత్యసాయి బాబా శక్తి ప్రేమ సాయి అని 3 అవతారాలు వస్తాయని పార్వతీ పరమేశ్వరులు భారద్వాజ మనకి ఇచ్చిన వర ప్రకారమే ఈ అవతారాలు వస్తాయి అనమాట స్వామి టోల్డ్ టు మీ అది ఇప్పుడు ప్రచారంలో ఉంది అనమాట ఓకే కర్ణాటకలో ఎస్పెషల్లీ మనం చేసిన సినిమానే ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఏ షిర్డీ బాబా భక్తులు అడిగినా కూడా ఒకటే చెప్తారు మాకు ఒక భక్తుడు ఉన్నాడు కర్ణాటకలో సినిమా డైరెక్టరు ఆయన సినిమా చూసి మేము భక్తులు అయ్యాము అని చెప్తారు ఈ ఎక్కడ సత్సంగాలు జరిగినా కూడా ఎలా భక్తులైనా అడుగుతారు కదా అంతగా పాపులారిటీ సంపాదించినటువంటి వాడిని ఈ ఆధ్యాత్మికంగా చెప్పాను కదా ఒకటి సినిమా డైరెక్టరు రెండు ఒక మనిషిగా రక్తదానం ఆధ్యాత్మికంగా ఏం సంపాదించగలిగామా లేదు 180 దేశాల్లో స్వామిని చూడటానికి వస్తారు సత్యాబాబా గారి నెలలు ఉంటారు 2 నెలలు ఉంటారు 3 నెలలు ఉంటారు ఉత్తరాలు తీసుకోలేదని మా అబ్బాయికి నామకరణం చేయలేదని అన్నప్రాసం చేయలేదని పాద నమస్కారం ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు నెలలుండేవాళ్ళు అవక మళ్ళా వచ్చేవాళ్ళు మళ్ళా వచ్చేవాళ్ళు స్వామి నాకు 1000 సార్లు పాద నమస్కారం ఇచ్చారు 20 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చేసిన సినిమా స్వామి చూశారు ఏమన్నారు చూసిన తర్వాత చూసి హారతి తీసుకున్నారు నాతోటి ఈ నవరత్న వాళ్ళని సృష్టించి నా వెళ్ళ వేశారు అన్నమాట టాటాలు బిర్లాలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు మరి స్వామి నాకు ఆశీర్వాదం కలిగించారు ఈ కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జరిగి కదా తర్వాత నేను ఎప్పుడు సినిమా స్వామి చూపించిన పాదయాత్రలు వెళ్ళి అడిగాను స్వామిని స్వామి ఇంతవరకు నేను ఫస్ట్ కాపీ చూడలేదు
నిజంగా డైరెక్టర్ చూడాలన్నమాట. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఏం కాదు కదా, మీరు కదా, మీతో నేను సినిమా చూడాలన్నా అనమాట. ఇప్పుడు చూస్తున్నాను అన్నాని బంగారు, ఇప్పుడు చూస్తున్నామని 6 గంటలకే స్వామి వచ్చి రెడీ చేసి సినిమా చూశారు. హుబ్లీ ఏరియాలో ఈ పిక్చర్ నార్త్ కర్ణాటకలో గొప్పగా ఆడింది. అడిగారు సంతోషంగా ఉన్నామని, ఉన్నాను స్వామి, నాకు ఒక కోరిక ఉంది. ఏంటన్నమాట, సినిమా అంతా ఫంక్షన్ చేసుకుంటారు, ఇది ఆధ్యాత్మిక సినిమా కదా, మనం చేస్తాం కదా ఫంక్షన్ అని ఆశ్రమంలో స్వామి చేశారు. అంటే దిస్ ఇస్ వరల్డ్ రికార్డ్. ఆ రోజే స్వామి ఉంగరాన్ని నా చేతి తొడిగారన్నమాట. ఎప్పుడు చెప్తారు స్వామి, నీ కంట నీ ఇంట నీ జంటగా నేను ఉంటాను, ఎవరితోనూ చెప్పుకో నా వెనక స్వామి ఉన్నారని అంత ఇష్యూ చేసేవాడు అనమాట స్వామి అనమాట. ఆధ్యాత్మికంగా అంత ఆయన దగ్గర నేను ప్రేమను పొందగలిగాను అనమాట. రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, విష్ణువర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, అంబరీష్, అనంతనాగ్, మాలశ్రీ వాళ్ళు వీళ్ళు ఇట్లాగా అందరి సినిమా కూడా నేను స్వామి దగ్గర ఆశీర్వాదం చేయించాను అనమాట. ఈ సినిమా వాళ్ళు స్వామి ఆశీర్వాదం పొందలేదని లెక్కలేదు. రాజ్ కుమార్ కిడ్నాప్ అయినప్పుడు రాజ్ కుమార్ ఫ్యాన్స్ అందరూ వచ్చి మీ స్వామిని అడగాలి, మీ స్వామి ఏం చెప్తారో అంటే 100 మందిని తీసుకుని వెళ్ళారు పుట్టపర్తి. స్వామి రాగానే అందరూ గగ్గోలు పెట్టారనమాట. కర్ణాడు గారికి చెప్పండి, వాళ్ళ చెప్పండి, వీళ్ళ చెప్పండి, మా రాజ్ కుమార్ విడిపించండి విడిపించండి అంటే చెప్పారు. ఏమీ తొందర లేదు. పలాను రోజు రాజ్ కుమార్ తిరిగి వస్తున్నారు, డే టు టైం అన్నీ చెప్పారు. సేమ్ అదే జరిగిన విభూతి నా చేతిలో పెట్టి పార్వతమ్మ గారికి ఇవ్వు, నీ మాంగళ్యానికి ఏ భంగం లేదని చెప్పు, ఇది నా మాట అని చెప్పి అదే ప్రకారం స్వామి వచ్చారన్నమాట. అంటే ఎవరు నమ్ముతారు, బిలీఫ్ ఈజ్ గాడ్. మనం తిరుపతి వెళ్ళినా శ్రీశైలం ఎక్కడికి వెళ్ళినా మనం రాతి రూపంలోనే చూస్తున్నాము, కానీ మనసు అనేది జీవంతంగా ఉంటుంది అనమాట. నమ్మకమే జీవంతం. రూపం ఏదైనా కూడా, అది రాయి అయినా, అది స్టీల్దైనా, బంగారందైనా, వెండిదైనా కూడా, అంతా మనం చేసుకున్నవే. కానీ మనోభావం ఉంది కదా, అది భగవంతుడు మనకి ఇచ్చేటువంటిది అనమాట. నీ నమ్మకాన్ని నమ్మించింది భగవంతుడు, నేనున్నాను రా అని చెప్పింది భగవంతుడు అనమాట. దాన్ని నమ్ముకొని ప్రపంచం అంతా నడుస్తూ ఉందన్నమాట. అదే మార్గంలో సత్సాయిబాబా దగ్గర అంతా నేను సంపాదించాను ప్రేమని. 93-94లోనే మన తోటపల్లి మధు గారిని పిలిపించి స్వామి బాల్యం అంతా స్కిప్ చేయించి అక్కడికి వద్దాం. జనరల్గా అండి, ఒక డైరెక్టర్ 100వ సినిమా అంటే చాలా లెక్కలేసుకుంటాడు. అదే ఇది మనం, మనకి ఇది మైల్ స్టోన్ మూవీ, దీన్ని ఎలాగైనా మనం సూపర్ హిట్ ఎట్టి బస్సులో అయ్యేటట్టు చూడాలి అని ఒక కమర్షియల్ సబ్జెక్ట్నే ఎంపిక చేసుకుంటారు కదా. మీరు సత్యసాయి అవతారాన్ని సినిమా చేయాలని, 100వ సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను చెప్పాను కదా, నాకు 3 మార్గాలు ఉన్నాయండి. సినిమా డైరెక్టరీ ఒకటి, సేవా మార్గంలో ఒకటి, ఆధ్యాత్మిక మార్గంలో ఒకటి. 180 దేశాల్లో భక్తులు ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడికి బయోపిక్ తీస్తున్నారు, చిన్న సినిమా కళాకారులకి, పెద్ద కళాకారులకి సినిమా చేస్తున్నారు, క్రికెటర్కి సినిమా చేస్తున్నారు. స్వామి ఏం తక్కువ నాకు, ఇంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఇంత శక్తిని నాకు ప్రసాదించారు. స్వామిని ప్రపంచానికి, నాట్ ఫర్ డివోటీస్, ఈ సినిమా చేసే నాన్ డివోటీస్ కోసం అనమాట. ఆయన ఏమిటి, ఎందుకు ప్రపంచం ఆయన ఆకర్షించింది, ఎంతమందికి శాంతిని ప్రసాదించాడు, ఆనందాన్ని ప్రసాదించాడు, ఇదే నేను చెప్పాలని ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, అంటే ఆయన బిడ్డగా కావచ్చు, ఆయన భక్తుడిగా కావచ్చు, ఆయన ప్రేమని, అంటే అనంతమైన ప్రేమ వాళ్ళు చూపించేవాడు అనమాట. ఇప్పుడు బాబా మీద సోఫార్ వచ్చిన సినిమాల్లో లేని అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇంతవరకు సత్సాయిబాబా గారి పైన ఎవరు సంపూర్ణమైన సినిమా చేయలేదు. ఓకే, ఏ లాంగ్వేజ్ చేయలేదు. మా గురుగారు కోటి రామకృష్ణ గారు ప్రయత్నించారు. అది కూడా అర్థం, ఆయన స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% సినిమా వరకు కూడా అయిపోయింది. ఆ సినిమా యాక్చువల్గా వెలుగులోకి రాలేదు కదా. మీరు కోటి రామకృష్ణ గారు శిష్యుడే కాబట్టి మీరు ఆయనతో ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా జర్నీ చేశారా? చేశాను. కానీ ఏమేంటంటే ట్రస్ట్ వాళ్ళకి వీళ్ళకి కరెక్ట్గా కుదరలేదనమాట. అంటే తను వెళ్తున్న వేకి, ట్రస్ట్ వాళ్ళు ఆశపడ్డ వేకి మ్యాచ్ అవ్వలేదు. 2 వే అయింది. ఓకే, 1 వే అవ్వలేదు. ఈ లోపల భగవంతుడు ఆయన్ని తీసుకెళ్ళడం వల్ల ఆ సినిమా లాగా